భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ 9వ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 2015 to 2021 పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ద్రౌపది ముర్ము గారు ఒరిస్సాలోని బైదా పూసి గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతల్ కుటుంబంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి తాతలు పంచాయతీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికారులుగా ఉండేవారు. ద్రౌపది ముర్ము గారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఒరిస్సా ప్రభుత్వంలో భువనేశ్వర్లోని సచివాలయంలో క్లర్క్ పోస్ట్లో చేరారు. ఆ సమయంలో ఆమె రయాంగ్ పూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో పనిచేసిన శ్యామ్ చరణ్ ముర్ము గారిని వివాహం చేసుకున్నారు. తన పేరును ద్రౌపది ముర్ముగా మార్చుకున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె. తన 2 కుమారులు 2009 మరియు 2013 సంవత్సరాలలో మరణించారు. ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము గారు 2014లో మరణించారు. ద్రౌపది ముర్ము గారు భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 1977-88 మధ్య ఒరిస్సాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా 1994 నుంచి 1997 వరకు శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేశారు. 2022 జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగగా ఓట్లు లెక్కింపు 21 జూలై జరిగింది. తొలి ప్రాధాన్యత ఓట్లు 1 కోటి కంటే ఎక్కువ ఓట్లు రావడంతో ముర్ము గారు గెలిచినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. భారతదేశపు తొలి గిరిజన మహిళ 15వ రాష్ట్రపతిగా ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు.